రీసెంట్గా జానీ మాస్టర్ది ఒక ఇష్యూ అయితే అయింది అమ్మాయి విషయంలో, తెలుసా మీకు? తెలుసు, చూసాను న్యూస్లో. అంటే మరి ఆయన అలా చేయడం కరెక్టే అంటారా? అంటే ఒక అమ్మాయి పెళ్ళై కూడా అలా చేయడం నాకు తెలిసినంత వరకు తప్పే అని అనుకుంటాను. ఇద్దరిలో ఎవరిది తప్పు అంటారు? ఇద్దరిది ఉంది, అమ్మాయి అలా చేయడం తప్పు, జానీ మాస్టర్ కూడా చేయడం తప్పే. అంటే ఆయన అంత పెద్ద కొరియోగ్రాఫర్ కదా, ఆయన ఆ స్టేజ్లో ఉండి మరి ఇలా చేయడం అనేది కరెక్టా? రాంగే, ఎవరై ఎంత పెద్ద స్టేజ్ అయినా ఎంత చిన్న స్టేజ్ అయినా రాంగ్ అనే కాదు, దాన్ని తప్పు చేస్తే తప్పే అది. అంటే సరే, ఇప్పుడు ఆ అమ్మాయి 6 ఇయర్స్ నుండి జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేస్తుంది కదా, ఒకవేళ ఆయన నిజంగా మంచివారు కాకపోతే ఆమె ఎప్పుడో కంప్లైంట్ చేసి ఉండాలి కదా, మరి ఎందుకు ఈ రోజే ఎందుకు ఆ పాయింట్ రేస్ చేసి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది? అది వాళ్ళిద్దరి మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ ఇచ్చి ఉంటే దానివల్ల దీన్ని ఇలా బయట పెడితే చెయ్యొచ్చు అనుకుందేమో, అలా వచ్చిందేమో అనుకుంటున్నాను. ఈరోజు మరి ఆయన్ని అరెస్ట్ చేశారు కదా, మరి అలా అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? అది గవర్నమెంట్ చూసుకోవాలి, ఎందుకంటే ఇద్దరిది తప్పు ఉంది. ఆ అమ్మాయి కేసు పెట్టడం తీసుకున్నప్పుడు రిసీవ్ చేశారు కదా, తనకే శిక్ష వేస్తే అమ్మాయికి కూడా అదే వేయాలి, అప్పుడే ఆ అమ్మాయి దగ్గరికి రానికపోతే ఉండదు కదా ఇదంతా. అంటే అమ్మాయిది కూడా మిస్టేక్ ఉంది? ఉంది, 6 ఇయర్స్ నుంచి జరుగుతున్నప్పుడు అప్పుడే ఆపితే ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పుడు వచ్చే చెప్తుందంటే తనకేదో ఉంది. అంటే అమ్మాయి వాంటెడ్గా ఇదంతా చేసింది అంటారు? కావాలనే చేసిందని అర్థం దానికి.